ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు టీటీడీ పాలక అర్చకులు రమణ దీక్షిత్. జగన్ ను విష్ణువుతో పోల్చారు, వంశపారంపర్య హక్కులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని కోరారు. జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారని, అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామన్నారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, ధూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరామన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని, దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం దీన్ని పరిష్కరించారన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదని, చెట్టుకి పండ్లు ఉన్నప్పుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే అన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని, తిరుమలలో అన్యమత ప్రచారం జరగదన్నారు. వైఎస్ఆర్ హయాంలో కూడా ఇలానే దుష్ప్రచారం చేశారన్నారు. పింక్ డైమండ్ మాయమంశం కోర్టులో ఉందని, టీటీడీ విషయాలను రాజకీయం చేయడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఈ నెల 8వ తేదీన జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలింగ్ కు 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎస్ఈసి నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ నిర్దోషిగా బయటపడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని రఘురామ పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఈడీ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్లలో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ తీవ్ర చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా తన ఆరోగ్య పరిస్థితిపై మరో వీడియో విడుదల చేశారు. సర్జరీల కారణంగా ఇంకో నెల రోజులు నడవలేనని, కానీ పార్టీ కేడర్ కష్టపడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు. అందరి కోసం పనిచేస్తున్న జగన్ అన్నకు అండగా నిలవాలి. రాష్ట్రంలో ఒకటే జెండా ఉండాలని, అది వైఎస్ఆర్సీపీ జెండా కావాలన్నారు. ప్రజలు కూడా తమ కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చిందని, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగనన్న పరిపాలనకు మద్దతు తెలియజేసే రోజు వచ్చింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జగనన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఎలా భారీ మెజార్టీతో గెలిపించామో 8వ తేదీ జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి. ఎందుకంటే ఇక్కడ జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అభ్యర్థి అయినా అది జగనన్నే. జగనన్న పరిపాలనకి మనం మద్దతుగా వేసే ఓటు అనేది మీరందరూ గుర్తు పెట్టుకుని ఫ్యాన్ గుర్తుకి ఓట్లేయించి తిరుగులేని మెజారిటీతో దుమ్ము దులపాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎలా చేతులెత్తేసాయో మనం చూసాం. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే జెండా, అది వైఎస్ఆర్సీపీ జెండా, ఒకే అజెండా, అది జగనన్న అజెండాగా ఉండబోతుంది. సో మనం అందరం కూడా మన ప్రతి అభ్యర్థిని గెలిపించుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా కలిసి కట్టుగా పనిచేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడడంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. వివేక కుమార్తె విజ్ఞప్తి మేరకు దీన్ని సిబిఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక హత్య కేసు విషయంలో విజయమ్మ ఇప్పటికే బహిరంగ లేఖను రాసిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు.
ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. అయినా ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకల్ని పీకే మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బీజేపీ జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, సీఎం జగన్ ఎదుర్కోలేకనే తెర వెనక రాజకీయాలు నడుపుతున్నారని సజ్జల అన్నారు. పవన్ కళ్యాణ్ కు సొంత అభిప్రాయం అంటూ ఏమీ లేదు, ఆయన రాత్రి ఓ పార్టీతో పగలో పార్టీతో తిరుగుతుంటారు అని సజ్జల విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు సీఎం జగన్ కు అండగా నిలిచారు, ఓట్ల రూపంలో తమ ఆశీర్వాదాన్ని తెలుపుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను మెచ్చి జనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని సజ్జల తెలిపారు. ఏదో మాట్లాడేయడం, అదేదో టీవీలో వస్తుంది. మాట్లాడాలంటే సులభమైనవి ఏమంటే వ్యక్తిగతమైన పరుషంగా మాట్లాడడం, ఏదైతే రాజకీయ సంస్కారం కాదో, ఏదైతే చేతగాని వాళ్ళు చేసే పని ఉంటుంది, అసమర్థులు అసమర్థ దుర్జనత్వం అని ఒక మాట ఉంది. వాటిని ఏమి వేరే చేయలేక తిట్టడము కేకలేయడము ఇలాంటి వాటికి దిగజారుతుంటారు. అది ఈ రాజకీయ తెర మీద ఈరోజు చూస్తున్నాం. ఆ పార్టీ వాళ్ళు సరే అటు తెలుగుదేశం పార్టీకి రాత్రి ఒకరితో పగలు ఒకరితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న మరొక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన దాంట్లో మాటల్లో 19 ఎన్నికలకు ముందు తీసి అవి పక్కన పెట్టి కుడితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఒక్క మాట అంటే ఒక్కటైనా కన్సిస్టెన్సీ ఇంతవరకు, మరి ఆయన అదే ఆయన ఫిలాసఫీనో తెలియదు కానీ ఆయన నేర్చిన సిద్ధాంతము, ఆయన వంట పట్టించుకున్న సిద్ధాంతము, లేక సినిమాకు ఏదైతే డైలాగ్ ఉంటుందో దాన్ని చెప్పడం వల్ల, ఓన్ డైలాగ్ అంటూ ఏది ఉండకపోవడం వల్లనో, అంటే సొంత అభిప్రాయం సొంతం ఏది ఉండనందువల్ల తెలియదు కానీ, ఆయన పూటకు మాట ఆ స్టేజ్ మీద అప్పుడు ఆవేశంగా కనపడడానికి ఒక గర్జించడానికో లేదా కోపంగా కన్నెర్ర చేయడానికో ఏది ఉంటే దాన్ని ఒకటి చెప్పేసేయడం, అది ఒక దీనిలాగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ కాలుష్యం అనేది బాగా కనపడుతున్నది, బాగా కొట్టొచ్చినట్టు ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్లో. బహుశా జనరల్ ఎన్నికల్లో కూడా ఇంత ఉండదేమో. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సిట్ వేసి విచారణ జరిపామని, కానీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి రాగానే సిట్ ను కూడా మార్చేశారని అన్నారు. దోషులను కాపాడే ప్రయత్నంలోనే జగన్ ఈ పని చేశారంటూ ఆరోపించారు. ఈ విషయం కూడా సునీత ప్రస్తావించారని పట్టాభి అన్నారు. సంఘటన జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఒక సిట్ ను ఏర్పాటు చేశాం. ఆ రోజున పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని మేము ఏర్పాటు చేస్తే మీ జగన్ బాబు, మీ కిలాడి బాబు ఏం చేశాడమ్మా విజయమ్మ గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా రాశారు, ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సునీతమ్మ, మన సునీతమ్మ గారు, పేజీ నంబర్ 18లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ వితిన్ 14 డేస్ ఆఫ్ టేకింగ్ ఓవర్ యాజ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ హ్యాడ్ రీకాన్స్టిట్యూటెడ్ ద SIT. నీ కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 14 రోజుల్లోనే ఉన్నటువంటి సిట్ ని మార్చేశాడని చెప్పారమ్మా సునీతమ్మ గారు, పేజీ నంబర్ 18 పారాగ్రాఫ్ నంబర్ 11లో. ఇవేమి మీకు కనపడవా, ఎందుకు మార్చాల్సి వచ్చింది సిట్ ని? ఏ నీ కుమారుడికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయటానికి వేరే పనులేం కనపడలేదా? దోషుల్ని కాపాడటం కోసం ఇవాళ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినటువంటి వారిని దోషుల్ని కాపాడే ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 2 వారాల్లోనే సిట్ ను మార్చేస్తారా? మార్చి ఏం చేశాడు మీ నీ కుమారుడు, నీ జగన్ బాబు? ది ఫస్ట్ సిట్ వాజ్ డైల్యూటెడ్ బై అపాయింటింగ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే అడిషనల్ డీజీ స్థాయి ఉన్నటువంటి. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై టీడీపీ నేత చింతకాల అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ లేఖ రాసింది విజయమ్మ కాదో స్పష్టం చేయాలన్నారు.
జగన్ కావాలనే విజయమ్మ పేరుతో లేఖ విడుదల చేసుకుంటారని అన్నారు. వైఎస్ఆర్ మరణానికి కారణమని అనుమానం వ్యక్తం చేసిన రిలయన్స్ అధినేతకు సన్మానం చేసి శాలువ ఎలా కప్పారో సమాధానం చెప్పాలన్నారు అయ్యన్న పాత్ర. అసలు మీరు మీ పేరుతో నేను స్టేట్మెంట్ వచ్చింది, నాకైతే అనుకున్నాను మీకు తెలియకుండా మీ కుమారుడే మీ సుపుత్రుడే స్టేట్మెంట్ తయారు చేసి మీకు తెలియకుండా స్టేట్మెంట్ రిలీజ్ చేసేదేమో నేను అనుకున్నాను. మరి ఎంతవరకు నిజం మీరు చెప్పాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అమ్మా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరణాన్ని మీ కుమారుడు సృష్టించినటువంటి గొడవ ఒక్కసారి మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా. ఎందుకంటే రిలయన్స్ కంపెనీ వారు ఈ ఈ హత్యకి సంబంధం ఉందని చెప్పి ఆ రోజుల్లో ఎంత గొడవ చేశారమ్మా నీ కొడుకు. రిలయన్స్ కంపెనీ వారు ఆస్తులు ఎన్ని ఆస్తులు ట్రాన్స్ఫర్ చేశారమ్మా, మర్చిపోయారా మీరు? మరి ఆ రోజు రిలయన్స్ వారు హత్య చేశారని చెప్పి మాట్లాడిన నీ కొడుకు, ఎంతో గొడవ చేసిన నీ కొడుకు, అదే రిలయన్స్ తాలూకు అధినేతలకి కాళ్ళుకు మొక్కి దండేసి సాలువా కప్పి ఎంత సన్మానం చేశాడమ్మా. అంటే దీంట్లో మర్మం ఏంటి? ఆ రోజు మీరు ఏమన్నారు, ఈరోజు అదే అధినేతలకి మీరు ఇప్పుడు సన్మానం చేసి కాళ్ళకు నమస్కారం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఒకసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా నీ తండ్రిని చంపారని చెప్పి ఆరోపణలు చేసిన వ్యక్తులకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఎంతవరకు నిజాయితమా మీకు? మీరు ఆ రోజు ఆరోపణ చేశారు మీరే వాళ్ళ సమానం ఉందని. అటువంటి అధినేతకి మళ్ళీ ఈవేళ రాజ్యసభ సీట్ ఇచ్చారంటే మీలో రాజనీతి ఎంతవరకు ఉందని చెప్పి చెప్పవలసిన బాధ్యత కూడా రాజమాతగా మీకు ఉందని చెప్పి నేను మనం చేస్తానమ్మా. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదన్నారు టీడీపీ నేత అశోక్ బాబు. చంద్రబాబు హయాంలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడానికి కారణం ప్రభుత్వ పనితీరే అన్నారు. కరోనా పేరుతో నష్టపోయామని చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. కరోనా పేరుతో 8,000 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్న వాటికి లెక్కలు చెప్పాలన్నారు అశోక్ బాబు. ఫస్ట్ తారీఖు నా జీతాలు ఇస్తే ఈ ప్రభుత్వం 5 నుంచి 6, 7, 8 తారీఖుల వరకు ఇస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇవాళ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. పోనీ ఆదాయం తగ్గిందా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నప్పుడు, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 15,000 కోట్ల లోటు బడ్జెట్లో 43% ఫిట్మెంట్ ఇచ్చి 43% ఫిట్మెంట్ ఇవ్వటం సంవత్సరానికి 10,000 కోట్లు ఏషియన్లు పడిన ఆ రోజున పడింది. అప్పటికి 15,000 కోట్లు లోటు బడ్జెట్ రాష్ట్రానికి అయినా కూడా ఎక్కడ ఈ 1వ తారీఖు అనేది తప్పలేదు. అందరికీ 1వ తారీఖు జీతాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ పరిస్థితి ఏంటి? 2019-20 కంటే 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 29,000 కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. అందుట్లో సింహభాగం ఇక్కడి నుంచి వచ్చింది. కరోనా వలన నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ. కరోనా వలన ఆర్థిక రంగంలో ఇండస్ట్రియలిస్టులు లేదంటే బిజినెస్ పీపుల్ నష్టపోయే తప్ప ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి నష్టం జరగలేదు. ఎందుకంటే 8,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ వచ్చినాయి కరోనా పేరుతో. 8,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రభుత్వం చెప్పాలి. బ్లీచింగ్ పౌడరు లేకపోతే ఏదో పారాసెటమాల్తో తగ్గిపోతున్నారు. కరోనా పేషెంట్ సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితి. మరి 8,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లా. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ డోర్ టు డోర్ ప్రచారం చేశారు. నారా లోకేష్ కు మహిళలు ఘనస్వాగతం పలికారు, హారతులు పట్టారు. ఆకాశంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే నిత్యావసర ధరలు మరింతగా పెరుగుతాయని లోకేష్ అన్నారు. ప్రజలంతా సైకిల్ గుర్తుకు ఓటేస్తే ప్రభుత్వం దిగొస్తుందని, అంతా టీడీపీని గెలిపించాలని నారా లోకేష్ కోరారు. Let's go.
గ్రామంలో విద్యుత్ ఛార్జీ పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచింది పెంచేశారు. తగ్గించడానికి మంచి అవకాశం అమ్మా. ఆకాశంలో ఉంది ప్రభుత్వం భూమిని తీసుకురావచ్చు. జగన్ గారు కలెక్టర్ దగ్గరికి వస్తాడు, అది చూస్తాడు, అప్పుడు తగ్గిస్తాడు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తు పోటేసి పదభాగ్యలక్ష్మి గారు గెలిపించాలి. ఓకేనా తల్లి?